జనసేన నాయకుడు నాగిరిశెట్టి శ్రీను తన అనుచరులతో శనివారం అధికార వైఎస్ఆర్ సిపిలో చేరారు. వందలాది మంది కార్యకర్తలు అభిమానులతో ఊరేగింపుగా గాజువాక శాసనసభ్యులు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారి స్వగృహానికి చేరుకున్నారు. అక్కడ నాగిరెడ్డి గారు నాగిశెట్టి శ్రీనును ఆయన అనుచరులను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వైఎస్ఆర్సిపి కండువ కప్పి శ్రీనును ఆయన అనుచర వర్గాన్ని పార్టీలో చేర్చుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. తద్వారా పార్టీని పటిష్టపరచాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ సందర్భంగా నాగిశెట్టి శ్రీనితో పాటు బాపూజీ కాలనీ గ్రామ సంఘం అధ్యక్షుడు బండారి సన్యాసినాయుడు, గౌరవ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, కార్యదర్శి ఎల్వి రమణ, జాగరపు అర్జున్, కాకతీయ లవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బంటు సన్యాసిరావు, సలాది సత్యబాబు, గురువిందల పార్వతి, కుసుమ పీప, జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ అసోసియేషన్ సభ్యులు కళ్యాణి, లక్ష్మి, భవాని, అశోక్, నగర్ సేవా సంఘం నాయకులు ఏ సంజీవరావు, పాపారావు, సూర్యారావు, అయ్యల్ నాయుడు, శ్యామల, రామలక్ష్మి, వాంబే కాలనీ నాయకులు పార్వతమ్మ, రామలక్ష్మమ్మ తదితరులతో పాటు సుమారు 2,000 మంది కార్యకర్తలకు నాగిరెడ్డి గారు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి 50 వార్డు అధ్యక్షుడు ధర్మాల శ్రీనివాసరెడ్డి, వార్డు ప్రధాన కార్యదర్శి ఎం లోకనాథరావు, వైసీపీ నాయకులు గుందేశి మహేశ్వరరెడ్డి, గంట్యాడ గురుమూర్తి, రాజాన వెంకట్రావు, రెడ్డి జగన్నాథం, పిట్టా ప్రకాశ్రెడ్డి, ఇరువతి గణేష్, మంగునాయుడు, మద్దాల అప్పారావు, పితాని, అన్నవరం, జుత్తు లక్ష్మి, రమణ, రూపావతి దేవి, కూరాకుల శ్రీను, ఏఎన్ఆర్ పీజే రాజా, గౌరీశంకర్, పీకే రెడ్డి, వెంకీ, ఏబిడి తదితరులు పాల్గొన్నారు. నగిశెట్టి శ్రీను ఈ రోజున వేలాది మందితో వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడానికి నా దగ్గరికి రావడము ప్రధాన కారణం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెట్టినటువంటి నవరత్నాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పేద ప్రజలకి దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి పథకాలు అవి. ఈ పథకాలన్నీ అందాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీలో నేనుండి మా ప్రజలకి జగన్ గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు అందే విధంగాను, అభివృద్ధి సంక్షేమ పథకాలు అందే విధంగాను కృషి చేయవలసిన అవసరం ఉంది. అతని పరిపాలన మరి ఈవేళ అవినీత రహితమైన పరిపాలన అందించడానికి కంకణం కట్టుకున్నారు కనుక అలాంటి నాయకుడు పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేయాలనే తలంపుతోనే మేము ఈ పార్టీలో జాయిన్ అయ్యాం తప్ప మాకు ఇంకో రకమైనటువంటి కోరికలు కానీ ఒక వేరే ఆలోచన కానీ ఏది మాకు లేదు. అంచేత డెఫినెట్గా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ 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 కూడా చేసుకోవాలనే తలంపుతో ఆ పార్టీ బలోపేతానికి అతను చేస్తున్నటువంటి మరి సంక్షేమాభివృద్ధి పథకాలకి మేము కూడా ప్రజల్లో మంచి గాజువాక శాసనసభ్యులు పెద్దలు నాగిరెడ్డి గారు సమక్షంలో 50 వార్డు అధ్యక్షులు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ధర్మాల సేన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు 50 వార్డులు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలంటే డైనమిక్ లీడర్ నాగిరెడ్డి గారి ద్వారా అవుతాయని చెప్పి మేము ఆలోచించి మా అందరితో కూడా మాట్లాడి ఎలాంటి నాగిరెడ్డి గారికి ఇంత రవ్వ కూడా మా సైడ్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి మచ్చ లేకుండా, ఎలాంటి అవినీతి లేకుండా స్వచ్ఛందంగా ఎవరైతే పేదలు ఉన్నారో సంక్షేమ పథకాలు ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకి అందే విధంగా నాగిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలన్నీ కూడా చేయడానికి కృషి చేయడానికి మాత్రమే ఈ పార్టీలోకి వచ్చాం. చాలామంది ఎలాంటి ఇది లేచినా మా ఏ రోజు కూడా ఇంత తర్వాత తప్పు చేయం, తప్పు చేసామని నిరూపిస్తే ఆ రోజు ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి సందర్భంగా నాగిరెడ్డి గారికి ప్రమాణం చేసి మాటిస్తున్నాం. అలాగే రాకుండా ఎవరైతే పనిచేస్తారో ఎవరైనా మా పార్టీలోకి రావచ్చు, వాళ్ళకి పేదవాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలని, దానిలో భాగంగానే మరింతగా గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడాలనే ఉద్దేశంతో నగిశెట్టి శ్రీను పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఎవరైనా ఇంకా వేరే పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చినట్లయితే ఎటువంటి అవినీతి తావ లేకుండా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారందరికీ సముచిత స్థానం ఇవ్వడానికి నాగిరెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. దానిలో భాగంగానే నగిశెట్టి శ్రీని ఈరోజు అదే హామీ మీద ఎటువంటి తప్పు జరగకుండా, నాగిరెడ్డి గారు చెడ్డపేరు రాకుండా, పార్టీకి చెడ్డపేరు రాకుండా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టపడి పనిచేస్తాను, మీ అడుగుజాడలోనే
కంట్రోల్ ప్రాణంతో వరకు నాగిరెడ్డి గారు అడుగుదారులో నడుస్తానని చెప్పడం జరిగింది. దానిలోనే ఆ మాట తీసుకునే నగసరి శ్రీని పార్టీలో చేసుకోవడం జరిగిందని మీ ద్వారా తెలియపరచారు.